పది ఎకరాల బంధు వేస్తా అని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎవలెవరికైతే యాసంగి రైతు బంధు రాలేదో వాళ్ళకి అకౌంట్లల్లో డబ్బులు పడ్డాయి సంచులు పట్టుకొని పోన్రీ పైసలు పట్టుకొని రన్రీ అనే మాటలు మాట్లాడితే నేను కూడా బ్యాంక్ కాడ లీలవాడి లీలవాడి లైన్ వచ్చినాక పోయి చూస్తే జీరో బ్యాలెన్స్ కొంతమందికి అయితే అమౌంట్ వచ్చినాయట నిజంగా గమ్మతైన గమ్మతయిన ఏంటంటే కొంతమందికి డబ్బులు రావడం ఏంది ఇంకొంతమందికి రాకపోవడం ఏంటంటే ఆయన బ్రహ్మదేవుడు తలరాత మీద ఏ గీత గీతే గా గీత గీసినట్టు అసలు రైతు బంధు లీస్టులో మా పేరు ఉన్నదా లేదా అని కొంతమంది దలుచుకుంటుర్రు ఇంకొంతమంది అయితే ఈ రైతు బంధు ఏమో కానీ మా పేరు మొత్తం బ్లాక్ లీస్ట్లో పెట్టిండేమో అని కొంతమంది అనుకుంటారు నేను అన్నది వాస్తవం కాదో మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది తెలంగాణ రైతులకు రైతు బంధు పడుతున్నాయి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాలకు ఫిక్స్ రెండు సీజన్ల పైసలు ఒకేసారి వేస్తారట ఇగో గిసొంటి ముచ్చట్లు ఇని ఇని తెలంగాణ ప్రజలకైతే విసుకొచ్చింది అసలు నిజంగా తెలంగాణలో రైతు బంధు పడతా ఉంటే అసలు రైతులు ఆందోళన ఎందుకు ఎత్తరు రైతులకు డబ్బులు పడ్డానికి కూడా మళ్ళా అడుగుడు ఏమవసరం రైతులు ఏమన్నా రాజకీయ నాయకుల సరే గీ ముచ్చట చూసే ముందు లైక్ చేయి షేర్ చేయరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి అసలు ఏంది అసలు రాజకీయం అంటే రాజ్యంలో ఒక కియం చేసే ప్రక్రియ ఏందో మీకు చూపిస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఒకటే మాటను రెండు విధాలుగా చెప్పచ్చు అది తెలుసుకోవాలంటే ఈ వీడియోలో మీరు ప్రస్తుతంగా తెలుసుకుంటారు రైతు బంధు పైసలు పడుతున్నాయి ఎన్ని ఎకరాలకు తెలుసా అసలు నిజం ఏమిటంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి డబ్బులు వేయబోతున్న ప్రభుత్వం అసలు నిజం వేయిస్తుందా అది కూడా పది ఎకరాల వరకు ఏడు వేల ఐదు వందలు వేస్తే రైతు పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్కు మొగ్గు చూపాలని ఉద్దేశంతో ఇలా చేస్తుందా అగో మనం నమ్మకం ఎట్లా కురుతుందయ్యా అసలు నిజంగా డబ్బులు వేసేదైతే మనం ఇంకో పెట్టుబడులు పెట్టినము ఏసినము బొబ్బలు పెట్టినాము మూడు వందల తొంభై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు పంటల వండక వడగళ్ళ వాళ్ళకు అప్పులకు మరి ఈ నాలుగైదు నెలలని మూడు వందల చిల్లర మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరి రైతాంగం గింత గార గావరగత్త రైతు ఉంటే ఏం చేస్తూ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఓకే రైతు బంధు ఇప్పుడు వేస్తూ ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉండంగా ఎలా వేస్తుంది మందికి ఇదే అని చూడు రైతులకు భారీ గుడ్ న్యూస్ బ్యాంక్ అకౌంట్లో రైతు బంధు డబ్బులు ఇగో మే నాలుగు తారీఖు నాడు అయ్యా నేను దాసి చెప్పట్లేదు లేకపోతే నా ఇంటికి వార్తలు ఎత్తుక చెప్పట్లేదు ఇది జరుగుతున్న తతంగం మే నాలుగు తారీఖు నాడు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి సారే రైతులకు భారీ గుడ్ న్యూస్ మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి పది ఎకరాల దాకా నేను డబ్బులు ఇస్తున్నా అని చెప్పిండు మరి ఈరోజు ఈరోజు విడుదలైన ఇగో వార్త ఇది రైతు బంధ రైతు భరోసా స్పష్టత లేదు జూన్లో ప్రారంభం కానున్న వ్యవసాయ పనులు అర్థమైంది కదా ఇగో బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సర్కారు ఇంతకుముందు మనం ఏం చూసాం జూన్ల పైసలు ఎత్తరు జూన్ల రైతులకు డబ్బులు పడతాయని చూసాం కదా మరి ఇప్పటిప్పటికే ఇది ఎట్లా వచ్చింది తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్ రైతు భరోసా నిధులు రిలీజ్ చేసిన సర్కారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పి పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా రైతు బంధు నిధులను వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు సారు ప్రకటించిండు పది ఎకరాల దాకా పడుతున్నాయి అయ్యా మీకు ఎన్ని ఎకరాల దాకా వదిలేదో అన్ని ఎకరాలకని ఇగో మీకు చూపిస్తా పూపుతో సహా తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా రైతు బంధు నిధులను వ్యవసాయ శాఖ సోమవారం మొన్న పోయిన సోమవారం సోమవారం విడుదల చేసింది అంటే మీకు నిజమైంది అవధమైంది తేలాలి కదా సోమవారం విడుదల చేసిందట సోమవారం విడుదల చేసింది ఇప్పటికీ ఎకరాల లోపు ఉన్నవారికి నిధులు విడుదల చేసిన సర్కారు సోమవారం ఐదు ఎకరాలకు పైబడి రైతులకు బగ్గా ఆలోచన చేసి మాట్లాడే మాటలు ఏదో ఇన్నమా పోయినమా అన్నట్టు కాదు ఇప్పుడు సోమవారం నుంచి ఐదు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు రైతు బంధు పండు రిలీజ్ చేసిన రైతుల మేర ఖాతాలో రైతు భరోసా నిధులు జమాయిన ఐదు ఎకరాల పై మాట అంటే పది ఎకరాల దగ్గదా ఇగో ఈరోజు విడుదలైన గిజ్జుడు ఒకసారి రైతు బంధు వానకాలం రైతు బంధు లేనట్టే రెండు నెలల్లో యాభై రెండు వేల కోట్లు సాధ్యమా వానకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టి ఆగస్టు వరకు పూర్తి చేయాల్సి కేసీఆర్ ప్రభుత్వం గత వానకాలం రైతు బంధు పంపిణీ జూన్ ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించి ఆగస్టు ఇరవై మూడు తారీఖు నాడు పూర్తి చేసింది మరి ఈ ప్రభుత్వం రెండు నెలల్లో అంటే మనకు ఫస్ట్ కావాల్సింది మే జూన్ ఈ రెండు నెలల్లో రైతు బంధు పూర్తి చేస్తుందా యాభై రెండు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందా మరి ఇది కాకుండా ఆల్రెడీ యాసంగి రైతు బంధు వేసిన అని చెప్తుంది అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీకు క్లారిటీగా వీడియో చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే ఒకటేమో రైతు బంధు రిలీజ్ చేసామో అకౌంటల్లా చూసుకోర్రి అని ఒకటి ఉంటుంది ఒకటేమో ఇవో ఇక్కడ చూడరి రైతు బంధ రైతు భరోసాన స్పష్టత లేదు జూన్లో ప్రారంభం కానున్న వ్యవసాయ పనులు ఆగస్టులో పెట్టుబడి సాయం అందితేనే లాభం ఏటా ఆగస్టులోనే అందించిన కేసీఆర్ ప్రభుత్వం వానకాలం రైతు భరోసాకు పన్నెండు వేల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి నలభై వేల కోట్ల అవసరం మొత్తానికి మొత్తం యాభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది మరి ఇంత పెద్ద మొత్తాన్ని ఓన్లీ పదిహేడు ఎంపీ సీట్ల కోసము ఐదు కోట్ల తెలంగాణలో ఉన్న జనాభాతోటి ఆడుకోవడము ఏ పాటికి సమంజసం న్యాయం ఒకటి ఇక్కడ చూడరు వానకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయం జూన్లో మొదలుపెట్టి ఆగస్టు పూర్తి చేయాలి కేసీఆర్ ప్రభుత్వం గత వానకాలం రైతు బంధు జూన్ ఇరవై ఆరు తారీఖు నాడు ప్రారంభించి ఆగస్టు ఇరవై మూడు తారీఖు నాడు పూర్తి చేసింది దీంతో పాటు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద కూడా అయ్యా రుణమాఫీ కోసం సుమారు నలభై వేల కోట్ల అవసరం ఉందనే అంచనా ఈ విధంగా ఆగస్టులో రుణమాఫీ పూర్తి చేయడం పెట్టుబడి సాయం అందించకపోతే రైతులు ఏ రకంగా నష్టపోతారో తెలుసా సుశీలిగా ఇక రైతు బంధు ముచ్చటకత్తే వానకాలానికి యాసంగికి పొంతనలేదు అసలు ఆ సంగీనానేమో ఇవాళ ఓముచ్చని పెడితే రేపు ఓ ముచ్చట పెడతాడు పెళ్ళ మొగోళ్ళు సుతున్న సంసారం చేయచ్చు గతున్న సంసారం చేయొచ్చు కానీ సుతి లేని సంసారం చేయరానట్టు ప్రభుత్వం గతి లేకున్న రూపాయి అటు ఇటు సంసారం చేయొచ్చు శుతి లేకుంటే ఏడయాత్ర సంసారం వ్యవసాయ శాఖ మంత్రి ఓముచ్చిన పెడతాడు డిప్యూటీ సీమే ఓముచ్చట పెడతాడు రేవంత్ రెడ్డి ఓ ముచ్చని పెడతాడు సోనియా గాంధీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ అన్నట్టు వీళ్ళందరూ ఓ ముచ్చని పెడతారు ఇక వీళ్ళందరూ చెప్పే ముచ్చట్లని వరకల్లా తెలంగాణ ప్రజల మైండ్ అయిపోయి అసలు రైతు బంధు ఏస్తే అని లేకపోతే అందరం పోయి ఆ ఒక్క ఏదైతే మహానది ఉన్నదో మహానది సముద్రంలో దుంకి ఉప్పెని లెక్క పోయి పొంగిపోదాం పర్రే అనుకుంటారు గా రకంగా ఉన్నది కథ